ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. మెట్రో స్టేషన్లలో ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న వాహనాల పార్కింగ్ కు ఇకపై ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగోల్తో పాటు మియాపూర్ స్టేషన్లో పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ ఫీజు వసూలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ పార్కింగ్ ఫీజులు కేవలం నమ్మమాత్రంగానే ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే పార్కింగ్ ఫీజును వసూలు చేసే క్రమంలో మెట్రో అధికారులు ప్రయాణికులకు పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ప్రయాణికుల కోసం బయో టాయిలెట్లు, సాయంత్రం వేళల్లో తగిన వెలుతురు కోసం లైట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 24/7 భద్రత, సీసీటీవీల ఏర్పాటు, లావాదేవీల సౌలభ్యం కోసం యాప్, ఫీజుల చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ప్రయాణికుల కోసం తాగునీటి సౌకర్యం, మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు సమీప ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, అగ్నిమాపక స్టేషన్ లాంటి అత్యవసర సంప్రదింపు వివరాలను అక్కడ ప్రదర్శించనున్నారు. అయితే మెట్రో స్టేషన్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని గతంలోనే యాజమాన్యం డిసైడ్ అయింది. అయితే ఈ ఏడాది 15 నుంచి స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజుకు సంబంధించిన వివరాలను సైతం డిస్ప్లే చేస్తుంది.